గీత, నీతో ఒక విషయం మాట్లాడాలి. గీత ప్లీజ్ తొందరపడద్దు. ఒక్కసారి నేను చెప్పేది విను. గీత, నిన్ను కన్విన్స్ చేసి నమ్మించాలి నేను ఇక్కడికి రాలేదు. నువ్వు నమ్ముతావు నమ్మకం కూడా నాకు లేదు. కానీ ఇప్పుడు చెప్పకపోతే లైఫ్లో ఏదో మిస్ అయిపోయానన్న ఫీలింగ్ మిగిలిపోయి ఉంటుంది. నన్ను మాట్లాడాము ప్లీజ్. చెప్పు గీత. ఒకప్పుడు అమ్మాయిలతో అబద్ధాలు చెప్పేటప్పుడు తెగ మాట్లాడేవాడిని, కానీ ఇప్పుడు నీతో నిజం చెప్పాలంటే మాటే రావట్లేదు. తప్పు చేశాను గీత, చాలా పెద్ద తప్పు చేశాను. అమ్మాయిల్ని వెంటబడ్డమే తప్ప ఇష్టపడ్డం ఏంటో నాకు తెలియదు. ఒకప్పుడు ప్రేమంటే ఎగతాలు చేసేవాడిని, కానీ ఎప్పుడైతే నేను ప్రేమించడం మొదలుపెట్టానో అప్పటి నుంచి ప్రేమ తప్ప మరింకేం తెలియదు. ఎంతోమంది అమ్మాయిలు నా చుట్టూ ఎప్పుడు ఉండేవాళ్ళు అందరూ, కానీ ఇక్కడ నువ్వు ఒక్కదానివే గీత. నిజమా నువ్వు అడిగితే నేను ప్రూవ్ చేయలేను, ఎందుకంటే ప్రేమ అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని నేను నీకు కలిగించలేదంటే అది నా దురదృష్టం. నేను లైఫ్లో ఏడుస్తాను అనుకోలేదు, కానీ ప్రేడుస్తున్నాను. ఆడదానికి ద్రోహం చేసిన ఏ మొగాడైనా ఏడవాలి, ఏడుస్తాను. నా వల్ల నువ్వు ఎంతో బాధపడ్డావు, నేను ఇంకా బాధపడ్డావు నాకు ఇష్టం లేదు. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక నువ్వు వెళ్ళిపోతున్నావు. నువ్వు వెళ్ళొద్దు, నేనే వెళ్ళిపోతాను. పెళ్లి పేట్ల మీద నుంచి మారిపోయావన్న చెట్టు పేరు నీకు రాకూడదు. అదేదో నాకే రాని, నేను భరిస్తాను. అందరి దృష్టిలో నేను ఎలాగో చెడ్డవాడిని, చెడ్డవాడిగాని మిగిలిపోతాను. నేను వెళ్ళిపోతాను నీకు దూరంగా, శాశ్వతంగా వెళ్ళిపోతాను. మళ్ళీ వెనక్కి తిరిగి రాను. మనం కలిసి ఉంటే ఆఖరి నిమిషం ఇది. నేను నీతో మాట్లాడే ఆఖరి మాటలు ఇవి. నేను ఇప్పుడు నీకు చెప్పబోయే మాట చాలామందికి చాలాసార్లు వేళాకులంగా చెప్పాను, కానీ ఇప్పుడు నీకు నిజం చెప్పాలన్నా కూడా దానికి వేరే మాటలేదు గీత. ఐ లవ్ యూ. ఇప్పుడు నేను నటించడం లేదు గీత, నిజమే చెప్తున్నాను. నేను ఎక్కడున్నా నేను ఎప్పటికీ మర్చిపో వస్తాను. గీతలు రెడీ చేయండి. నేను ఇక్కడ బిజీగా ఉన్నాను, క్షణం తీరిక లేదు, తమ్ముడు ఆదాయం లేదు. ఎట్టి చంద్రు రెడీ అయితే వచ్చే మనం వెళ్ళు. అయ్యగారు సినబాబు కనపట్టలేదు. కనపడపడమేంట్రా, గంజా ఉంటాను చూడుబా. అబ్బా మొత్తం మండపం అంతా ఎత్తికాను, ఎట్టు వెళ్ళిపోయాడో ఎంతో కనపట్టలేదు. మీ చందు కారణంగా ఆ రోజున పెద్దదాని పెళ్లి ఆగిపోయింది, ఇప్పుడు చిన్నదాని పెళ్లి ఆగిపోయింది. మా కుటుంబం మీద కక్ష సాధిస్తున్నాడు ఏమిటండి మీ మనవడు? వాడక పచ్చి తిరిగిపోతాను తెలిసి కూడా క్షమించి పెళ్లి కప్పుకున్న గొప్ప మనసు అండి మా గీతది. అలాంటి దాన్ని నమ్మించి ద్రోహం చేస్తాడా? పెద్ద పరువు ప్రతిష్టలు ఉన్న కుటుంబం అన్నారు కదండి. అలాంటి నీతి మాలిన వాడి కన్నా మీరు ఒక పెద్ద మనిషి, మీకు ఒక పరువును. అపశుభం తెలియని ఆడపిల్ల జీవితంతో ఆడుకునే అలాంటి నీతుణ్ణి నరికినా. మా చందు గురించి ఒక ముక్క మాట్లాడావో, మాట్లాడటానికి నీ నోట్లో నాలుక ఉండదు. ఏంటో మాట్లాడేది? లోకంలో తప్పులు చేయడం మనిషి ఉన్నాడయ్యా, మా చందు కూడా చేశాడయ్యా, అది తెలుసుకుని ఎంత కుమ్మిలి పడ్డా తెలుసా? ఎన్ని అవమానాలైనా మౌనంగా భరించాడయ్యా, పాదంతో గుండెల్లో పెట్టుకొని అన్న పెళ్లి జరిపించడం కోసం పైకి సంతోషంగా నటించాడయ్యా మా చందు. గీత అంటే మీరేనా? మీకు మెడ్విన్ హాస్పిటల్ నుండి ఫోన్. హలో,
క్షమించు. ఆ రోజు హోటల్లో నువ్వు చూసింది నిజం కాదు. నీకు చందు మీద అసహ్యం కలగడం కోసం నేను ఆడిన నాటకం. చందుని నీ నుంచి వేరు చేస్తే మళ్ళీ నాకు దగ్గరవుతాడని ఆశపడ్డాను, కానీ అది జరగని పని అని ఇప్పుడు తెలుసుకున్నాను. నా స్వార్థం కోసం మిమ్మల్ని విడదీద్దామనుకుంటే నాకే యాక్సిడెంట్ అయింది. చందు ఇప్పుడు పాత మనిషి కాదు, నీకోసం మారిపోయాడు. నాతో ఒక్క పూట కలిసుంటే నీ గురించి 100 సార్లు తలుచుకునేవాడు. నాలాంటి ఎంతో మంది అమ్మాయిలు చందుని కావాలని కోరుకున్నా చందు కోరుకున్నది మాత్రం నిన్నే. చందుని దూరం చేసుకోవద్దు, వెళ్ళు. నీ చందు దగ్గరికి వెళ్ళు. అందరి దృష్టిలో నేను ఎలాగో చెడ్డవాడిని, చెడ్డవాడిగా నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతాను, నీకు దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతాను. మళ్ళీ వెనక్కి తిరిగి రాను. క్షమాపణ అడగాలి సార్. సార్ ప్లీజ్ సార్, ఫ్లైట్ ఆపమని చెప్పండి సార్ ప్లీజ్. ఆల్రెడీ ఫ్లైట్ రన్వే మీద ఉంది, ఇప్పుడు ఆపడం కుదరదమ్మా. ఆయన నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు సార్. ఇప్పుడు నేను కలవలేకపోతే లైఫ్ లో నేను కలవలేను సార్. సార్ ఆయన లేకపోతే నాకు జీవితం లేదు సార్. దయచేసి నన్ను అర్థం చేసుకోండి సార్. నా చందు నాకు కావాలి సార్ ప్లీజ్ సార్. దయచేసి దయచేసి ఫ్లైట్ ఆపమని చెప్పండి సార్ ప్లీజ్. ముందు ఫ్లైట్ ఆప్ చెప్పు సార్. ఫ్లైట్ ఆపడం అనేది ఇట్స్ అగైన్స్ట్ అవర్ రూల్ సార్. ఐ నో, ముందు అర్జెంట్ ఫ్లైట్ ఆప్ చేయమని వెళ్ళా. ఓకే సార్, మీరు వెళ్ళండి అమ్మా. ప్రాబ్లం వచ్చి ఆగిపోయిందండి. ఓ రండి, నేను లిఫ్ట్ ఇస్తాను. లిఫ్టా? పర్లేదు, మీరు డ్రైవ్ చేయండి, నేను వెనక్కి కూర్చుంటాను.
వద్దమ్మా, ఇలా చాలా మందికి లిఫ్ట్ ఇచ్చే నా జీవితమే పాడు చేసుకున్నాను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇదిగో, దిస్ ఇస్ మై బ్యూటిఫుల్ వైఫ్.